హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ జేసీకి ఉచ్చు బిగుస్తోంది మరింత గట్టిగా జేసీ ట్రావెల్స్ కేవలం ప్రయాణికులనే కాదు అవినీతిని కూడా రవాణా చేసింది న్యాయస్థానంలో మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలకు చుక్కెదురైంది జేసీ ట్రావెల్స్ ఫోర్ జరై కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి గత నెలలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే ప్రస్తుతం తండ్రి కొడుకులు కడప సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది వారిద్దరి రిమాండ్ను ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు న్యాయస్థానం పొడిగించింది వీరితో పాటు ప్రభాకర్ రెడ్డి అనుచరుడు ఈ కేసులో కీలక నిందితుడైన చవ్వా గోపాల్ రెడ్డి బెయిల్ పిటిషన్ను కూడా న్యాయమూర్తి తిరస్కరించారు కాగా ట్రావెల్స్ కుంభకోణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అస్మిత్ రెడ్డికి సంబంధించి బలమైన సాక్ష్యాలు ఉండడం వల్లే బెయిల్ దొరకలేదనే వాదన వినిపిస్తోంది కేసు విచారణలో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరుడు చవా గోపాల్ రెడ్డి కీలక అంశాలు వెల్లడించారని సమాచారం ఆ సమాచారం కేసులో వీరి పాత్రను మరింత నిర్ధారణ చేసేటట్లుగా ఉందని విశ్వసనీయ సమాచారం నేర అంగీకార పత్రంలో ప్రభాకర్ రెడ్డి తన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది స్క్రాప్ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం చెన్నైకి చెందిన ముత్తుకుమార్ను తాను సంప్రదించినట్లు ప్రభాకర్ రెడ్డి అంగీకరించారని సమాచారం అలాగే నాగాల్యాండ్ ఆర్టీఏ బ్రోకర్ సంజయ్ ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించినట్టు కూడా ఒప్పుకున్నారని విశ్వసనీయ సమాచారం నాగాల్యాండ్కు వాహనాలను తీసుకెళ్లకుండానే అక్కడ మొత్తం నూట యాభై నాలుగు వాహనాల రిజిస్ట్రేషన్ చేయించినట్లు నేర అంగీకార పత్రంలో పేర్కొన్నట్లు తెలిసింది బిఎస్ త్రీ వాహనాలను బిఎస్ ఫోర్గా గా నమోదు చేయించడం వెనుక జరిగిన తతంగాన్ని జేసి ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరుడు గోపాల్ రెడ్డి పోలీసులకు పోసగుచ్చి చెప్పినట్లు తెలిసింది ఇందుకోసం ముత్తుకుమార్ సంజయ్లకు భారీగా డబ్బు ముట్ట చెప్పినట్లు కూడా అంగీకరించారని తెలిసింది అంతేకాదు తన అనుచరుడు నాగేంద్ర నకిలీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేయడం వాటితోనే ఎన్ఓసి తీసుకున్న విషయాలను కూడా జేసీ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం ఫోర్జరీ పత్రాలతో తెలంగాణ కర్ణాటకలలో ఎనిమిది వాల్వో బస్సులు లారీలు విక్రయించిన విషయం పోలీసుల విచారణలో మొత్తం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది ఏది ఏమైనా జేసీ ప్రభాకర్ రెడ్డి నేరమంతా అంగీకరిస్తూ తనకేం సంబంధం లేదని చెప్పడం కొస్ మెరుపుగా ప్రచారం అవుతోంది మొత్తానికి పోలీసుల విచారణలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి అనుచరుడు గోపాల్ రెడ్డి చెప్పిన కీలక సమాచారం పోలీసుల దర్యాప్తులో సేకరించిన ఆధారాలు సరిపోయినట్లు తెలుస్తోంది దీంతో జేసీ ఆయన కుమారుడు అనుచరుడికి మరింత ఉచ్చు బిగించేలా ఉందని పోలీసు వర్గాల ద్వారా అందుతున్న సమాచారం